नमस्कार सिटी न्यूज की स्वागत मुझे मुख्यांश मणिपूर संघटन व्यतिरेकिस्तू पट्टण वेल्लुवेत्तिन निरसनलु విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఎస్ఎఫ్ చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం మణిపూర్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఎం సిఐటియు మహిళా సంఘం ఆధ్వర్యంలో అన్నావత్తిని పురవేదిక నుండి బోస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో సిపిఎం నాయకులతో పాటు మున్సిపల్ మహిళా కార్మికులు, పోస్టల్ యూనియన్ నాయకులు, మైనారిటీ సంఘ నాయకులు, ఎస్సి ఎస్టీ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. మహిళల ధన మాన ప్రాణాలను కాపాడలేని మణిపూర్ ముఖ్యమంత్రి మీరెన్ సింగ్ రాజీనామా చేయాలని, మోడీ ప్రభుత్వం గద్దెదించాలని, నేరస్తులను అరెస్టాలని నినాదాలు చేశారు. ప్రదర్శనను ఉద్దేశించి స్థానిక సిపిఎం కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ ప్రసంగించారు. గత 85 రోజులుగా మణిపూర్‌లో దమనకాండ కొనసాగుతుందని, గృహదహనాలు, ఆస్తుల లూటీ, గిరిజనులను వందలాది మందిని చిత్రహింసలు, హత్యాకాండ, మానభంగాలు, వివస్త్రలను చేసి మహిళలను ఊరేగించడం జరుగుతున్న ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని, బయట ప్రపంచానికి ఆ దారుణాలు తెలియకుండా ఇంటర్నెట్ నిలుపుదల చేశారని, మహాత్మా గాంధీ కోరుకున్న స్వాతంత్రం ఇదేనా అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తదనంతరం మహాత్మా గాంధీ కోరుకున్న మహిళలు అర్ధరాత్రి 12 గంటల వేళ ఎవరైతే నడిపతారో తిరగగలుగుతారో అప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది. నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుని మహాత్మా గాంధీ కోరుకున్నారో దానికి భిన్నంగా పట్టపగలు నడి రోడ్డు మీద 1000 మంది మహిళల్ని నగ్నంగా ఊరేగించడం అనేటువంటిది అత్యంత దారుణమైన విషయం. ఆ ఊరేగింపులో ఆ మహిళల్ని వివస్త్ర చేసిన వాళ్ళు, బలవంతం పెట్టిన వాళ్ళు, మానభంగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉండారో డజన్ల కొద్దీ, వారిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. జరిగినటువంటి ఈ సంఘటన పట్ల విచారాన్ని కానీ బాధను కానీ వ్యక్తం చేయకపోగా ఇలాంటివి ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో సంఘటనలు జరుగుతున్నాయా అని ఎత్తికి వాటితో పోల్చి ఇది అది సమానమేనని చెప్పేసి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలోని వేలాది మంది, లక్షలాది మంది ప్రజానికి వ్యతిరేకిస్తున్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ కార్మిక నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు, రాజశ్రీ వెంకటేశ్వర్లు, గిరి, మాధవి, సునీత, సుజాత, శారమ్మ, అనురాధ, కనకలక్ష్మి, మరియమ్మ, నాగలక్ష్మి, సంతోషం, నారాయణ, పోస్టల్ యూనియన్ నాయకులు పి జోనేష్, కె లక్ష్మణరావు, ప్రసాదరావు, మైనార్టీ నాయకులు షబీర్ అన్సారీ, ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు డి శంకర్రావు, భారత్ బచావో నాయకులు అంది శ్యామ్, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 80 రోజులు పైగా జరుగుతున్న మారణకాండ, మహిళల మీద అత్యాచారాలు, నగ్న ఊరేగింపుల్ని మౌన మోడీ గారు చూస్తూ అమెరికా, యూరప్ పర్యటన చేస్తున్నారు తప్పితే పెదవిప్పి ఇది దుర్మార్గము, ఇది ఖండిస్తున్నాము అనే మాట పార్లమెంట్లో కానీ బయట కానీ మాట్లాడకపోవటం ఎంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. ఈ రాష్ట్రంలో ఉండ అధికార పార్టీ, అట్లాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, ఈ పార్టీలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఆంతర్యం ఏమిటి అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో సంఘటనలు కాదు, వేరే రాష్ట్రంలో జరిగినాయి అనుకుంటున్నారా అంటే దీన్ని మీరు పట్టించుకోరా, దీని మీద మీరు మీ భావ ప్రకటన తెలియజేయరా అనేది మేము అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధికార పార్టీలు మేము పోటాపోటీగా అధికారం కోసం వస్తామని చెప్తూ మీరు ఈ మణిపూరు ఇటువంటి మతోన్మాద ఘటనల మీద మీరు మౌనం వీడి మీరు ప్రజలకి సమాధానం చెప్పాలని. అంటే అమ్మాయిల్ని కాపాడండి, అమ్మాయిల్ని చదివించండి, కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసి ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం చేత అవార్డు పొందిన వీర సైనికుడి భార్య మానభంగం చేసి రేప్ చేసి చంపేశారంటే ఈ బీజేపీ ముక్కలు ఎంతగా తెగుస్తనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ ప్రధానమంత్రి ఈరోజుకి 3 రోజుల పార్లమెంట్లో దీని మీద చర్చ జరపాలని కోరుతూ ఉంటే ఏం మాట్లాడు, మౌనములాగా కామ్గా ఊరుకుంటాడు. ఈ బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తుంది చెప్పి చెప్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎక్కడ అధికారం ఉంది, అక్కడ మానభంగాలు, లూటీలు,
హత్యలు ఇవి తప్ప మరో కార్యక్రమం లేదు మాట్లాడితే దేశభక్తులని చెప్తారు మహిళల మీద ఎంత దాడులు జరుగుతుండే ఈ బీజేపీ మూకల్ని ఇంకా రక్షించే కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ప్రజాసంతలవాదులంతా కళ్ళు తెరిచి ఈ బీజేపీని సమర్థించే రాజకీయ పార్టీలను కూడా ఉపాధ్యాయులు మెరుగైన బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల విద్యా నాణ్యతను పెంచడమే లక్ష్యంగా స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్స్ ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పట్టణంలో మారిస్పేట నల్లమూతి చెంచిరామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు 2 రోజుల పాటు నిర్వహించబడే స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్స్ ను మొదటి రోజు ఎంఈఓ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు బోధనా పద్ధతులు మెరుగుపరచుకోవడానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయన్నారు. ప్రస్తుతం మారుతున్న విద్యా వ్యవస్థలో భాగంగా నూతన విద్యా కాన్సెప్ట్లను ఉపాధ్యాయులందరూ తెలుసుకుంటూ అకాడమిక్ పనితీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్ ఎండి బషీర్ అహ్మద్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల 2 రోజుల పాటు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి రోజు కేఎస్ఎం చెంచుపేట, ఎన్సీఆర్ మారిస్పేట మరియు బాయ్స్ హై స్కూల్ కాంప్లెక్స్ నుండి 49 మంది టీచర్స్ ట్రైనింగ్ కి హాజరవడం జరిగిందన్నారు. ఇచ్చిన కాంప్లెక్స్ సమావేశాల టైం టేబుల్ ప్రకారం మోడల్ లెసన్స్, టీఎల్ఎం ఇంప్రూవ్మెంట్, టీచర్ లెసన్ ప్లాన్స్ మొదలగు అన్ని అంశాలను చర్చించే విధంగా మెరుగైన లక్ష్యాలు ఫలితాలు సాధించేలా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల రీసోర్స్ పర్సన్ గా షేక్ షరీఫ్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ గా కె శ్యాంబాబు, సిహెచ్ శ్రీదేవి వ్యవహరించగా కాంప్లెక్స్ పాఠశాలలకు సంబంధించిన 50% ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ట్రైనింగ్ లో పాల్గొన్నారు. ఈ రోజు అనగా జూలై 25-26 తారీఖు 2 రోజులు స్కూల్ కాంప్లెక్స్ మనకు కేఎస్ఎం స్కూల్ కాంప్లెక్స్లో నుంచి అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ కాంప్లెక్స్లో నుంచి ఎన్సీఆర్ కాంప్లెక్స్కు ఉపాధ్యాయులు రావడం అనేది జరిగింది. మొత్తం ఉపాధ్యాయులు 45 మంది హాజరైనారు. మన ప్రభుత్వం వాళ్ళు ఈ కాంప్లెక్స్ ఏ విధంగా జరపాలనేది మనకు ఒక ఎజెండా ఇచ్చారు. ఆ ప్లానింగ్ ప్రకారము కాంప్లెక్స్ నిర్వహిస్తున్నాము. కాంప్లెక్స్ వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నూతన విద్యా విధానములో ఏ విధంగా పాఠశాలలో పిల్లలకి విద్యాబోధన చేయాలి, ప్యానల్ బోర్డ్స్ మీద ఏ విధంగా విద్యాబోధన చేయాలి అనే దాని మీద ఉపాధ్యాయులు ఒకరినొకరు షేర్ చేసుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఒకరికొకరికి పంచడం అనేది జరుగుతుంది. దాని వలన వాళ్ళు తర్ఫీదు పొంది, ఈ కాంప్లెక్స్ వల్ల తర్ఫీదు పొంది వాళ్ళు మరలా వాళ్ళ యొక్క పాఠశాలలకు వెళ్ళి ఆ విధంగా విద్యాబోధన చేస్తారు. కాబట్టి ప్రతి నెల 22 రోజులు స్కూల్ కాంప్లెక్స్ జరపమని ఆదేశాలు. మణిపూర్ సంఘటనను ఖండిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగింపు చేస్తూ వాళ్ళపై అఘాయిత్యాలు జరిగినటువంటి సందర్భంలో కొంతమంది మహిళలు కూడా దారుణంగా మరణించడం జరిగింది. అందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజున మణిపూర్ యొక్క మృత బాధితులకు ఈరోజు సంఘటన అంతా కూడా సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్లు కూడా తగు చర్యలు తీసుకోవాలని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంటు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద పార్లమెంట్లో కూడా బిల్లును పాస్ చేసి స్త్రీల యొక్క హక్కులను కాపాడుతూ అట్లాగే వాళ్ళని మాన ప్రాణాలను కూడా అదేవిధంగా కాపాడే విధంగా చట్టాలను తీసుకురావాలని దానికి సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా అసోసియేషన్ తరఫున జరపడం జరిగింది. మన తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారకు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మణిపూర్లో ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగించి చాలా 5 గురిని దారుణంగా చంపి నరహంతలు శిక్షించాలని, అదేవిధంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బజరంగ దళాలు ఒక ముఖములుగా ప్రార్థన మందిరాలను అనేక చోట్ల కూల్చడం, అదేవిధంగా ఆస్ట్రేలియా ఒక పాస్టర్ గారిని కూడా పెట్రోల్ పోసి తగల చేయడం, ఇతర మత శాంత సమస్యలు ఈ విధంగా చేస్తాం చాలా దారుణం. కబడ్దార్ అని చెబుతున్నాం. ఈ విధంగా నగ్నంగా ఊరేగించిన దోషులను వెంటనే పట్టుకుని వాళ్ళకి మరణశిక్ష పడేవారికి పోరాటం చేస్తామని ఈ యొక్క మణిపూర్లో జరిగిన లేడీస్ మీద జరిగిన దారుణ ఆకృత్యాలను మేము తెనాలి బార్ అసోసియేషన్ లేడీస్ అందరూ ఖండిస్తున్నాము. దీనికి అందరం ఈరోజు సంఘీభావంగా ఇలా చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మీ అందరికీ
వారికి వారి తరపున నేను మా బార్ అసోసియేషన్ తరపున నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.